మరి అనిల్ రాజకీయాల్లో భేదాలతో పార్టీలు మారటం సర్వసహజం. నీ పక్కన వేది మీద కూర్చుండే వ్యక్తులే ఎన్నిసార్లు పార్టీలు మారారో అందరికీ తెలుసు. పార్టీలు మారటం నమ్మక ద్రోహం అయితే మా తల్లి సోనియా గాంధీ, మీ తండ్రి జగన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చింది ఒకటి రెండు సార్లు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు. ప్రజల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లారు. ఆ యొక్క కష్టాన్ని సోనియా గాంధీ గారు గుర్తించి ముఖ్యమంత్రిని చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం, నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం, నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ, నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ అని లేఖ రాసి సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఆ తర్వాత రాజకీయంగా మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాస్త వేచి చూడమన్నారని చెప్పని ఆ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని విభేదించి అదే సోనియా గాంధీని కన్న తల్లి అని చెప్పిన సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అని చెప్పి ఇటాలియన్ మాఫీ డాన్ అని చెప్పి మాట్లాడారే. మరి మేము పార్టీ మొత్తం ద్రోహం చేసినట్టయితే ద్రోహును అయితే జగన్ గారు కూడా ద్రోహ. అనిల్ సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు, ఇంటా ఉండు, నా ఫేస్బుక్ లైవ్ చూస్తా ఉండు. మేము పార్టీ మొత్తం ద్రోహులు అయితే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహ అయితే, మేము ద్రోహ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహ. నేను అంటాలా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటాలా, అనిల్ కుమార్ యాదవ్ నమ్మక ద్రోహి అంటాలా? ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులని. అయ్యా నీ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు, అనవ వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించాడు, నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు, మరి నువ్వు ద్రోహి అవుతావు కానీ రాజకీయ విభేదాలు సహజం. నువ్వు వెళ్ళిపోవటం కూడా నేను తప్పట్టంలే, వివేకానంద రెడ్డి గారితో విభేదించడం కూడా నేను తప్పట్టంలే, కానీ రాజకీయాల్లో విభేదించి పార్టీ మాత్రం ద్రోహం అయితే, నమ్మక ద్రోహం అయితే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీది నమ్మక ద్రోహమేనా? సూటిగా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా సమాధానం చెప్పాల. ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు, ఏమని చెప్పాడంటే ఏదైతే నేను మాత్రమే ఒరిజినల్